సచివాలయం ఉద్యోగులకు ఎటువంటి పరీక్ష లేకుండా పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటూ 2 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు పరీక్షల పేరుతో మాట తప్పుతుందని ఆయన విమర్శించారు. పరీక్షలో అర్హత సాధిస్తేనే అని ఉద్యోగుల మీద ఒత్తిడి పడేలా ప్రకటనలు ఇస్తూ గందరగోళం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ శాఖలో ఉద్యోగాలు ప్రొబేషన్ పీరియడ్ లేదని, గతంలో కొన్ని శాఖలలో ఉన్నప్పటికీ సర్వీస్ ముగిసిన వెంటనే రెగ్యులర్ చేస్తున్నారని నేతాజీ తెలిపారు. అక్టోబర్కి గ్రామ సచివాలయం ఉద్యోగులకి 2 సంవత్సరాల సర్వీస్ పూర్తవుతుంటే వారికి 5 సబ్జెక్టులో పరీక్షలు పెడతాము, 40 మార్కులు వస్తేనే పర్మనెంట్ చేస్తామనడం సచివాలయ ఉద్యోగుల్ని మోసం చేయటమే అని అన్నారు. ఎటువంటి పరీక్ష లేకుండా అందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏర్పాటు చేయాల్సినటువంటి తరుణం దగ్గరికి వచ్చింది. ఈ సమయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ సచివాలయం ఉద్యోగులందరికీ కూడా ఒక 5 సబ్జెక్టుల్లో టెస్టులు పెడతామని చెప్పేసి, ఆన్లైన్ టెస్ట్ పెడతామని చెప్పేసి అని, ఈ ప్రతి సబ్జెక్టులో 140 మార్కులు వచ్చినటువంటి వాళ్ళ వరకే కన్ఫర్మేషన్ చేసి పే స్కేల్స్ ఇస్తామని, ఒకవేళ అట్లా పాస్ కాకపోతే కనుక మళ్ళీ ప్రొబేషనరీ పీరియడ్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి అనేటువంటిది ఒక కొత్త నిబంధనని ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఎవరికి కూడా ఈ రకంగా ప్రొబేషనరీ పీరియడ్ అట్లాగే పే స్కేల్స్ ప్రొబేషనరీ పీరియడ్ దాటిన తర్వాత చేయటం అనేటువంటి సిస్టమ్ లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా సరే డిఎస్సీ ద్వారా ఏ రోజైతే నియామకం జరుగుతుందో ఆ రోజు నుంచే పే స్కేల్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటారు. అట్లా ఉపాధ్యాయులకు సంబంధించి వచ్చేటప్పటికీ 2012 కంటే ముందు 2 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ ఉండేది. ఆ ప్రొబేషనరీ పీరియడ్ అయిపోగానే ఏ రోజు 2 సంవత్సరాలు పూర్తయితే ఆ రోజు టీచర్స్ని కన్ఫర్మ్ చేసి పే స్కేల్స్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. 2012 తర్వాత ఉపాధ్యాయులు ఏ రోజు నియామకం జరిగితే ఆ రోజు నుంచే పే స్కేల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వీటికి భిన్నంగా అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో ఈ సచివాలయ ఉద్యోగులకు వరకు ప్రొబేషనరీ పీరియడ్ పెట్టడం అనేటువంటిదే కాకుండా ఈ ప్రొబేషనరీ పీరియడ్లో 15,000 రూపాయలు అతి తక్కువ వేతనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆ గ్రేడ్లో ఉండేటువంటి వాళ్ళకి అతి తక్కువ వేతనం నిర్ణయించారు. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ రిటర్న్ టెస్టులు కండిషన్స్ ఇటువంటి అన్ని పెట్టడం అని చెప్పేసి అనేటువంటిది అన్యాయం అని చెప్పేసి అని ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సమాఖ్య అంటా ఉంది. అందుకనే ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి విధంగా ఈ టెస్టులు అనేటువంటి వాటన్నింటినీ రద్దు చేయాలి. నేరుగా 2 ఏళ్ళు పూర్తి కాగానే వాళ్ళందరికీ కూడా కన్ఫర్మ్ చేసి పే స్కేల్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా చేయకపోతే కనుక ఈ ఉద్యోగులందరినీ సమీకరించి మన ఆందోళన కూడా పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం.